కాపాడలేకపోతున్నాం. కులం ప్రకారం కురుకులాలు, మతాల ప్రకారం కురుకులాలు కనిపిస్తూ వస్తున్నారు. చేస్తున్నారు. ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇంతవరకు ఒకటి ఈసీ కూడా మనం నిర్వహించలేకపోయాం. మొన్నటికి మొన్న టీఆర్ఎస్ సంస్థ ఆర్టికల్ పెడితే మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రేపు ఒకటి, ఇప్పటి వరకు ఇంకా కూడా అన్ని సభకు సంబంధించినటువంటి ఆర్టికల్ పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ ప్రభుత్వంది. కాబట్టి విద్యా వ్యవస్థని పరిస్థితి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు లక్ష్యమే విద్యావంతులతోటి, తర్వాత విద్యా కార్యదర్శులతోటి, తర్వాత ఉపాధ్యాయ సంఘాలతోటి చర్చ జరిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యను కనుక పరిశుభ్రం చేయగలిగితే బంగారు తెలంగాణ సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై హింద్. బతుకంతా